మన దేశంలో చాలా మంది ప్రతిభావంతులైన ట్యూషన్ టీచర్లు ఉన్నారు. గృహిణులు మరియు నిరుద్యోగులు చాలా తక్కువ రుసుముతో తరగతులు తీసుకొని జీవనం సాగించేవారు. కానీ కోవిడ్ యొక్క గొప్ప గంజాయి వచ్చినప్పుడు వారు ట్యూషన్ క్లాసులు తీసుకోలేరు. చాలా గొప్ప కార్పొరేట్ ట్యూషన్ అనువర్తనాల రావడంతో చాలామంది తమ విద్యార్థులను కోల్పోయారు. వెబ్సైట్లను నిర్మించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కాబట్టి చాలా మంది హోమ్ ట్యూషన్ తీసుకోలేరు. కానీ మాయ పోర్టల్ ద్వారా ఉపాధ్యాయులు చాలా తక్కువ నెలవారీ రుసుముతో హోమ్ ట్యూషన్ తీసుకోవచ్చు. మీరు ఒక్కసారి మాత్రమే వీడియోను రికార్డ్ చేసి ఈ తరగతులను జాబితా చేస్తే మీరు వచ్చే ఏడాది ఈ తరగతులను మళ్లీ ఉపయోగించవచ్చు. తరువాత క్లాసులు తీసుకోవలసిన అవసరం లేదు. అదనంగా లైవ్ క్లాసులు మాయ పోర్టల్ ద్వారా సులభంగా తీసుకోవచ్చు మరియు గూగుల్ మీట్ మరియు జూమ్ యాప్ ఉన్న క్లాసులు కూడా ఈ పోర్టల్ ద్వారా ఉపయోగించవచ్చు. మీ విద్యార్థులతో పాటు ఇతర సుదూర విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా మిమ్మల్ని కనుగొనవచ్చు. మీరు వారిని మీ విద్యార్థులుగా చేసుకొని తరగతులు తీసుకోవచ్చు. కాబట్టి మరొక లక్షణం ఏమిటంటే మీరు చాలా మంది ట్యూషన్ విద్యార్థులను పొందుతారు. విద్య ఒక వ్యాపారంగా మారిన ఈ యుగంలో విద్య కేవలం వ్యాపారం కాదని నిరూపించడం ద్వారా మీ నైపుణ్యాలను నిరూపించండి. మంచి ఆదాయం పొందండి. ఎటువంటి సహాయం లేకుండా ఇప్పుడే డెమోని ప్రయత్నించండి. మాయ పోర్టల్ నుండి వచ్చిన ఫోన్ కాల్స్ మీకు ఎప్పటికీ బాధపడవు. ఈ పోర్టల్ను ప్రయత్నించడానికి ఉపాధ్యాయ నమోదు. మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. సాధారణ ట్యూషన్ ఉపాధ్యాయులు నెలకు 250 రూపాయలకు ఆన్లైన్ ట్యూషన్ తీసుకోవడానికి వెబ్పోర్టల్ సిద్ధంగా ఉంది. రోబోటిక్స్ క్లాసెస్ ద్వారా ఆదాయం సంపాదించండి. ఒక్కసారి మాత్రమే క్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరి సహాయం లేకుండా ఇప్పుడు డెమో ప్రయత్నించండి. mayatutors.com mytutor.com వెబ్ పోర్టల్ ను ఎవరు ఉపయోగించగలరు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు మరియు ఇతర విద్యాసంస్థలు ఈ వెబ్ పోర్టల్ ఉపయోగించి ఆన్లైన్లో తరగతులు తీసుకోవచ్చు. ప్రపంచం ఆన్లైన్ తరగతి గదుల్లోకి వెళుతున్నప్పుడు ప్రజలు ఆన్లైన్ తరగతి గదుల కోసం ఒక వెబ్సైట్ను సృష్టించాలి. ఆన్లైన్లో తరగతులు తీసుకోవడానికి వెబ్సైట్ను రూపొందించడానికి గృహిణులు, ఉపాధ్యాయులు చాలా డబ్బు ఖర్చు చేయాలి. కానీ ఒక చిన్న నెలవారీ అద్దె కోసం విద్యార్థులు మాయ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తరగతులు తీసుకోవచ్చు. సుదూర విద్యార్థులు కూడా మిమ్మల్ని ఈ పోర్టల్లో కనుగొనవచ్చు. కాబట్టి మీరు చాలా మంది విద్యార్థులను పొందుతారు. రోబోట్ తరగతి అంటే ఏమిటి? ప్రతిరోజు తీసుకునే ట్యూషన్ తరగతుల వీడియో ఒక నిర్దిష్ట క్రమంలో జాబితా చేయబడిన తరగతులను రోబోటిక్స్ క్లాస్ అంటారు. ఉపాధ్యాయుడు ట్యూషన్ తీసుకున్న తర్వాత ఈ తరగతులను తరువాత తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఒకే సమయంలో వేర్వేరు తరగతులు మరియు విభిన్న విషయాల ట్యూషన్ తీసుకోవచ్చు. అందువలన అధిక ఆదాయం పొందవచ్చు. సిలబస్ మారకపోతే ఈ తరగతులు వచ్చే ఏడాది తరగతులు తీసుకోకుండా విద్యార్థులకు ఇవ్వవచ్చు. విద్యార్థులు అనుకూలమైన సమయాల్లో చదువుకోవచ్చు. ఇది విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఉపాధ్యాయులు వేరే పనికి వెళ్ళవచ్చు. మరింత సమాచారం కోసం హౌ ఇట్ వర్క్ చూడండి. మాయ వెబ్ పోర్టల్లో నేను ఏ విషయాలు మరియు ట్యూషన్ తీసుకోగలను? మీరు పాఠశాల సిలబస్, కాలేజీ సిలబస్, వెస్ట్రన్, కర్ణాటక సంగీతం, సంగీత వాయిద్యాలు, నృత్యం, వంట, కుట్టు తరగతులు, డ్రాయింగ్ క్లాసులు, పిఎస్సి, బ్యాంక్ ఎంట్రన్స్ కోచింగ్, లాంగ్వేజ్ స్టడీస్, అకౌంటింగ్, సైకాలజీ మరియు ఫిలాసఫీ వంటి అన్ని సబ్జెక్టులలో తరగతులు తీసుకోవచ్చు. విద్యార్థుల నుంచి ఫీజులు ఎలా వసూలు చేయాలి? ఫీజులను నేరుగా విద్యార్థుల నుంచి సేకరించాలి. ఉపాధ్యాయుల బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వాలెట్ క్యూఆర్ కోడ్ను ఉపాధ్యాయుల హోమ్ పేజీలో ప్రదర్శించవచ్చు. విద్యార్థుల నుండి నేరుగా ఫీజు వసూలు చేసేటప్పుడు నేను మాయ ట్యూటర్ వెబ్ పోర్టల్కు ఏదైనా కమిషన్ చెల్లించాలా? కమిషన్లు అవసరం లేదు. ఈ వెబ్ పోర్టల్ను ఉపయోగించడానికి ఉపాధ్యాయులు చిన్న నెలవారీ అద్దె చెల్లించాలి. ఉపాధ్యాయులు ఈ పోర్టల్ను ఉపయోగిస్తున్నారు, ఫీజు ఎంత? మాయ పోర్టల్ చాలా తక్కువ నెలవారీ అద్దె వసూలు చేస్తుంది. ఇది ఉపాధ్యాయుల నుండి మాత్రమే. మరింత సమాచారం కోసం ప్రైస్ చూడండి. చెల్లింపు చేయడానికి ముందు ఈ పోర్టల్ను ప్రయత్నించడానికి నేను డెమో పొందవచ్చా? ఉచితంగా ఈ పోర్టల్ను ప్రయత్నించడానికి మీకు అవకాశం ఉంది. డెమో 7 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది.
డెమో పొందడానికి నేను ఏమి చేయాలి? టీచర్ రిజిస్టర్ పై క్లిక్ చేసి ఫారం నింపాలి. డెమో త్వరలో అందుబాటులో ఉంటుంది. డెమో ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుంది? మీరు టీచర్ రిజిస్టర్ చేస్తే మీకు మొదటి 7 రోజులు పూర్తి ఫీచర్ డెమో లభిస్తుంది. మర్చిపోవద్దు, మీరు ఉపాధ్యాయులైతే మొదటిసారి టీచర్ రిజిస్టర్ చేయండి. మీరు స్టూడెంట్స్ రిజిస్టర్ చేస్తే మీరు ఈ పోర్టల్లో బోధించలేరు. ఉపాధ్యాయులు ఎలా నమోదు చేస్తారు? డెమో ఎలా పొందాలి? ఈ వీడియోను చూడండి. రోబోటిక్స్ ఆన్లైన్ ట్యూషన్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి టీచర్ రిజిస్టర్ క్లిక్ చేయండి. ఎవరి సహాయం లేకుండా మీరు ఇప్పుడే డెమోని ప్రయత్నించవచ్చు. అలా చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు విద్యార్థిగా నమోదు చేయవద్దు. తరువాత ఈ ఫారంలను పూరించండి. శ్రద్ధ వహించండి. మొబైల్ నంబర్ను నమోదు చేసేటప్పుడు ఫోన్ నంబర్కు ముందు STD, ISD కోడ్ మరియు 0ని నమోదు చేయవద్దు. పోస్ట్ ఆఫీస్ యొక్క పిన్ కోడ్ను నమోదు చేయండి. కావలసిన పాస్వర్డ్ను 2 సార్లు చేయండి. అప్పుడు మర్చిపోకుండా అక్సెప్ట్ టర్మ్స్ పై క్లిక్ చేయండి. అప్పుడు రిజిస్టర్ క్లిక్ చేయండి. ఇప్పటికీ మీరు మీ మెయిల్లో యాక్టివేషన్ లింక్ అందుకున్నారు. మీ మెయిల్లో అది వచ్చిందో లేదో తనిఖీ చేయండి. కాకపోతే జంక్ బాక్స్ లేదా స్పామ్ కోసం తనిఖీ చేయండి. ఈ యాక్టివేషన్ మెయిల్ను తెరవండి. ఇప్పుడు ఈ లింక్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మాయ వెబ్సైట్ రాబోతోంది. ఇక్కడ లాగిన్ ప్రాంతంలో క్లిక్ చేయండి. మీరు అందించిన మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి. కానీ సౌలభ్యం కోసం లాగిన్ విత్ గూగుల్ లేదా లాగిన్ విత్ ఫేస్బుక్ ఎంచుకోండి. అప్పుడు మీరు మీ మెయిల్ ఐడి లేదా ఫేస్బుక్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీ డెమో సిద్ధంగా ఉంది. మీ సమాచారాన్ని మొదటిసారి నమోదు చేయడానికి ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయండి. డెమో వీడియో పైన ఇవ్వబడింది. ఈ డెమో వీడియో చూడండి. మీ స్వంత ప్రొఫైల్ను సృష్టించండి. అప్పుడు కోర్సును రూపొందించడానికి పైన ఉన్న యాడ్ న్యూ కోర్సుపై క్లిక్ చేయండి. వీడియో చూడండి మరియు మీ స్వంత కోర్సులను రూపొందించండి. మీ క్లాస్ వీడియోలు, గమనికలు, PDF మరియు ఇతర ఫైళ్లను ఎలా జాబితా చేయాలో డెమో వీడియో చూపిస్తుంది. ఈ డెమో వీడియో చూడండి. మీ కోర్సులను చాలా సులభంగా జాబితా చేయండి. డెమో తరువాత ఫీజు ఎంత? 7 రోజుల ఉచిత డెమో తరువాత 2 ప్రణాళికలు ఉన్నాయి. 6 నెలల ప్రణాళిక మరియు 1 సంవత్సరం ప్రణాళిక. 2 ప్రణాళికలలో అన్ని ఎంపికలు ఒకే విధంగా ఉంటాయి. పైన ప్రైస్ క్లిక్ చేయండి. 2 ప్రణాళికల నెలవారీ ఫీజు వివరాలను తెలుసుకోండి. ఈ పోర్టల్లో ఎన్ని కోర్సులను జాబితా చేయవచ్చు? అన్లిమిటెడ్ గా మీరు అనేక కోర్సులను లిస్ట్ చేయవచ్చు. ఈ మాయ ట్యూటర్ పోర్టల్ కు మీరు ఎంత మంది విద్యార్థులు చేర్చగలరు? మీరు పరిమితి లేకుండా మీకు కావలసినంత మంది విద్యార్థులు చేర్చవచ్చు. ఈ పోర్టల్లో లైవ్ క్లాసులు తీసుకోవటానికి ఇది సౌకర్యంగా ఉందా? అవును, లైవ్ క్లాస్ కోసం సౌకర్యాలు ఉన్నాయి. కోర్సులు జాబితా చేయడానికి నాకు ఎవరు బోధిస్తారు? టీచర్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక కోర్సును ఎలా జాబితా చేయాలి, PDF ఎలా జాబితా చేయాలి మరియు లైవ్ క్లాస్ ఎలా తీసుకోవాలి అనే వీడియోలు ప్రతిచోటా అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలను చూడటం ద్వారా మీరు మీ స్వంత కోర్సులను జాబితా చేయవచ్చు. డెమో వీడియో ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం మరియు మరిన్ని భాషలలో లభిస్తుంది. మీరు ఇప్పుడు మీ భాషలో వీడియోను చూడటం ద్వారా మీ స్వంత ఉచిత డెమో కోర్సులను నిర్మించవచ్చు. కోర్సులు నిర్మించిన తరువాత అనుమానం ఉంటే క్రింద ఉన్న చాట్ బాక్స్ పై క్లిక్ చేయండి. లేదా ఎగువన హౌ ఇట్ వర్క్ పేజీలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రస్తుతం ఉపాధ్యాయ నమోదు. 7 రోజుల డెమోతో ఈ ట్యూషన్ పోర్టల్ మీకు సరిపోతుందో లేదో చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఒక విద్యార్థిని, నేను మాయ పోర్టల్లో ఏదైనా ఫీజు చెల్లించాలా? లేదు, ఇది విద్యార్థులకు 100% ఉచితం. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు కోర్సులను శోధించవచ్చు మరియు కనుగొనవచ్చు. కానీ ట్యూషన్ ఫీజు నేరుగా ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్థిగా నేను ఉపాధ్యాయులను మరియు కోర్సులను ఎలా కనుగొనగలను? కోర్సు పేరు, ట్యూషన్ విషయాలు, సంస్థ పేరు మరియు స్థానం కోసం ఇక్కడ శోధించండి. మీ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడిని ఇక్కడ నమోదు చేయండి. స్థలం పేరును ఎంటర్ చేసి శోధించండి. మీరు ఇప్పుడు ఎంచుకున్న ప్రాంతంలో గురువును కనుగొనవచ్చు. మీరు ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుడిని కనుగొనలేకపోతే ఇతర స్థల పేర్లతో శోధించండి. ప్రస్తుత ఎంచుకున్న ఉపాధ్యాయుల వెబ్ పోర్టల్ తెరవండి. మీరు ఇప్పుడు ఈ గురువు యొక్క సంప్రదింపు చిరునామా, వాట్సాప్ నంబర్ మరియు కోర్సు సమాచారాన్ని చూడవచ్చు. ఇక్కడ మీరు నేరుగా టీచర్ యొక్క వాట్సాప్కు చాట్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయులు మెయిల్ ద్వారా ట్యూషన్ సమాచారాన్ని ఇక్కడ అభ్యర్థించవచ్చు. మీరు గురువు సమాచారాన్ని చూడకపోతే మీరు రిజిస్టర్ చేయాలి లేదా లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ అంటే ఏమిటి? లాగిన్ అంటే ఏమిటి? విద్యార్థుల కోసం రిజిస్టర్ హియర్ క్లిక్ చేయండి. విద్యార్థులు ఎప్పుడూ ఉపాధ్యాయులుగా రిజిస్టర్ చేయకండి. అలా అయితే విద్యార్థిగా ఈ పోర్టల్లో చదువుకోలేరు. తరువాత ఈ ఫారంలను పూరించండి. శ్రద్ధ వహించండి. మొబైల్ నంబర్ను నమోదు చేసేటప్పుడు ఫోన్ నంబర్కు ముందు ఎస్టిడి, ఐఎస్డి కోడ్ మరియు 0ని నమోదు చేయవద్దు. పోస్టాఫీసు యొక్క పిన్ కోడ్ లేదా పిన్ కోడ్ను నమోదు చేయండి. కావలసిన పాస్వర్డ్ను 2 సార్లు చేయండి. అప్పుడు మర్చిపోకుండా అక్సెప్ట్ టర్మ్స్ పై క్లిక్ చేయండి. అప్పుడు రిజిస్టర్ క్లిక్ చేయండి. ఇప్పటికీ మీరు అందించిన మెయిల్ ఐడికి మాయ ట్యూటర్స్ నుండి యాక్టివేషన్ లింక్ వచ్చి ఉండవచ్చు. మీ మెయిల్లో అది వచ్చిందో లేదో తనిఖీ చేయండి. కాకపోతే జంక్ బాక్స్ లేదా స్పామ్ కోసం తనిఖీ చేయండి. ఈ యాక్టివేషన్ మెయిల్ను తెరవండి. ఇప్పుడు ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మాయ వెబ్సైట్ రాబోతోంది. ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ మరియు లాగిన్ను నమోదు చేయండి. లాగిన్ విత్ ఫేస్బుక్ లేదా లాగిన్ విత్ గూగుల్ ఎంచుకోండి. అప్పుడు మీరు మీ మెయిల్ ఐడి లేదా ఫేస్బుక్ ఐడితో లాగిన్ అవ్వాలి. మీరు ఇప్పుడు లాగిన్ అయ్యారు. ఇప్పుడు మీరు కోర్సులు ఎలా కనుగొంటారు? ఇక్కడ కోర్సు పేర్లు, ఉపాధ్యాయ పేర్లు మరియు సంస్థ పేర్ల కోసం శోధించండి.